ఆది పరాశక్తి క్షేత్రం పరాశక్తి ఈశ్వరానంద స్వామీజీ మాట్లాడుతున్నాను. దశ మహావిద్యాల సిద్ధగురువు. ఇప్పుడు ఒక మంచి విషయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. కాకింగిల వల్ల లాభమా నష్టమా? చాలా చోట్ల మనం చూస్తుంటాం ఏమిటండి కాకింగిలు అని. ఈ కాకింగిలు ముందు గురించి చెప్పేటప్పుడు శాస్త్రానుసారంలో కొన్ని విధానాలు ఉన్నాయి. కాకి దేనికి ప్రతీక? కాకి వాహనం కదా. కాకి పేరు చెప్పగానే చాలామంది గుర్తొచ్చేది ఎవడో చెప్పిన శని మహాదేవుడు. మరి కాకి కూడా మనకి ఎదురొస్తుంది ఆ విషయం తెలుసా మీకు? తెలియదు కదా. కాకి కూడా మనకి ఎదురొస్తుంటుంది ఏదైనా పనులకు వెళ్ళినప్పుడు. మరి ఇదే కాకిని మన పూర్వీకులు కాలం చేసిన తర్వాత వాళ్ళకి పెట్టేటువంటి పిండ ప్రధానాల్లో వాళ్ళ జ్ఞాపకార్థం కోసం చేసేటువంటి పిండి వంటల్లో కానీ ఏదైనా పెట్టినప్పుడు కాకి వచ్చి తినాలంటాం. బతికుండగా ముద్ద పెట్టలేం, పోయిన తర్వాత కాకి వచ్చి తినాలంటాం. ఏంటండి సంస్కృతి, ఎక్కడ పోతున్నాం మనం? ఇది ధర్మమేనా? ఇది మానవ ధర్మమేనా? ఒకసారి ఆలోచించండి. మనమైనా అంతే కదా. ఏదో ఒక రోజు కాదండి ఈ ఆత్మ ఈ దేహాన్ని అలా వేరు చేయగానే 24 గంటలు కూడా మనం ఉన్నాం. కాలి బూడిదైపోయి భస్మం చేసేస్తారు, లేదంటే ఖననం చేసేస్తారు, దహనం అయిపోయింది. ఇంకేముంది ఇందులో? మళ్ళీ ఏ జీవంలోకి వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది, అక్కడికి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయి అని వెతుక్కోవాలా? అద్భుతమైనటువంటి అందమైనటువంటి జీవితం అండి మానవ జన్మ. అలాంటి మానవ జన్మలో బ్రతికుండగా తల్లిదండ్రులకు పితృదేవతలకు అంత ముద్దు పెట్టడానికి కూడా ఖాళీ లేనటువంటి మనం చనిపోయిన తర్వాత వాళ్ళకి పెట్టేటువంటి చోట కాకి వస్తే తిన్ను, కాకి వస్తే తిన్ను, మా తాత తిన్నాడు, మా మామ తిన్నారని చెప్పేసి కాకి తింటుంటే ఆనందపడిపోతున్నావా? అసలు సిగ్గు వేయట్లేదండి మనకి మానవ జన్మలో. బ్రతికుండగా మనం చెయ్యలేనటువంటి సత్కార్యాలు ఎన్నో ఉన్నాయండి. అవన్నీ వదిలేసేసి చనిపోయిన తర్వాత చేస్తానని చెప్పి ఫోటో పెట్టి కావాల్సిన పిండి వంటలన్నీ వండి అక్కడ పెడతాం. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఏంటి ఎంగిల్ అంటే అర్థం ఏంటి తెలుసా? ఎంగిల్ అంటే అర్థంలో ఆ ఎంగిల్లో కాకి ఎంగిల్ అని అంటారు. ఆ ఎంగిల్లో అర్థం చెబుతానండి. శబరి కూడా పళ్ళను ఎంగిలి చేసి శ్రీరాముడికి ఇస్తుంది, తను ఎంతో ఆనందపడిపోతాడు. అమ్మ కూడా తను మనకు అన్నం తినిపించేటప్పుడు కూడా ఎన్నో సందర్భాల్లో అమ్మ ఎంగిలి చేసే పెడుతుంది. ఎందుకనంటే బిడ్డ అది తట్టుకోగలుగుతాడా లేదా అనేటువంటి ఒక భావన ఉంటుందండి. ఆ భావనలో ఈ మానవ జన్మను మనం తట్టుకోగలమా లేదా అనేటువంటి ఆలోచించే శివుడు ఈ భూమి మీదకు పంపించాడు మనల్ని. ఇక్కడికి ఇచ్చిన తర్వాత ఈ దేహాన్ని తల్లి గర్భాన్ని నిలయంగా పెంచుకుని అన్నపిండ బ్రహ్మాండాన్ని సమస్త విశ్వానికి కూడా ఆయనే తండ్రిగా ఉండి మనల్ని 84 లక్షల జీవరాశులకు అధిపతిగా ఉంటూ మన జీవనాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఏకైక స్వరూపం, నిరాకార స్వరూపం, త్రికాల జ్ఞాని, త్రిలోక సంచారి అయినటువంటి ఆ ఈశ్వరుడు. అలాంటి ఈశ్వరుడు అనుగ్రహంతో ఉన్నటువంటి మనం 84 లక్షల జీవరాశుల్లో ఉన్నటువంటి ఒక జీవరాశి మనం మానవ జీవం. మరి ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు మన కాకి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏదైనా కానీ ఈశ్వరుడు మన యొక్క జీవన విధానాన్ని చూసే బయటికి ఇచ్చు. విద్యను నువ్వు ఎంగిలి చేసే కదా ఎదుటోళ్ళకి నువ్వు దానం చేస్తున్నావు కాదా? నువ్వు ఇంట్లో భోజనం చేసేసి తినేసి మిగిలిందే కదా ఎదుటి వాళ్ళకి దానం చేస్తున్నావు కాదా? ఎదుటి వాళ్ళ దాహం వేస్తుంది, మంచినీళ్ళు కావాలంటే వాళ్ళ కోసం మంచినీళ్ళు ప్రక్కన పెట్టి ఉంచాం కదా. నువ్వు ఆల్రెడీ కొన్ని తాగేస్తూనే ఉంటావు కదా, అందులోంచి కొన్ని ఎంగిలి ఆ నీళ్ళే కదా నువ్వు బయటికి ఇస్తుంటావు. మరి అది ఎంగిలి కాదా? నువ్వు భుజించగా స్వీకరించగా ఎదుటి వాడికి ఇస్తున్నావు కదా, మరి అది ఏ ఎంగిలి? ఏంటి ఆ ఎంగిలి ఏంటి? మరి ఇప్పుడు ఈరోజు ఉదాహరణ మీకు చెప్తాను, మీకు అర్థం అవ్వాలి కాబట్టి. మా ఇంటికి ఒక యాచకుడు వచ్చాడు, భిక్షవాడు. మాతాకానం అని అడిగారు నన్ను. నేను అన్నం పెట్టాలి సంతోషం. ఇప్పుడు ఆయన కోసం నేనేం వండలేదుగా. నేను తినగా మిగిలినటువంటి పళ్ళో కాయలో ఏదన్నా ఉంటే అది తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తున్నాను. కానీ మీ భాషలో ఎంగిలి అంటే ఏంటో చెప్పనా? ఇలా నోటితో చేసేటువంటి ఎంగిలి వేరు, ఎదుటి వాళ్ళకి వారి కోసం సిద్ధం చేసేటువంటి పలహారం వేరు, మన కోసం సిద్ధం చేసుకున్నటువంటి పలహారంలో మనం మిగిల్చుకుని మిగిలిన వాళ్ళకి ఇవ్వటం అనేటువంటిది కూడా ఎంగిలే. అందుకనే భగవంతుడికి నివేదన పెట్టేటప్పుడు ఆయనకి ప్రత్యేకించి చేయాలంటారు తప్ప ఆయన మనం వండుకున్న దాంట్లో ఆయనకు కొంచెం తీసి పెట్టేటప్పుడు కూడా. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకని కాకి ఎంగిలిలో అర్థం కాకి కాదండి, కాకి ఎంగిలిలో శాపం. కాబట్టి ఎప్పుడూ కూడా భగవంతుడికి నివేదన పెట్టేటువంటి సందర్భాలలో కాకిని ఎందుకు పోలుస్తారంటే బ్రతికుండగా పెట్టండి రా బాబు, నేను పోయిన తర్వాత నన్ను పిలిచి మీరు పెట్టడం అనేటువంటిది మూఢనమ్మకం, అది కాదు, బ్రతికుండగా పెట్టండి.
అని భగవంతుని ఆరాధిస్తున్నావు, పూజా మందిరంలో భగవంతుని పెట్టు, ధూపదీప నైవేద్యాలు పెడతావు, అన్నీ పెడతావు, ఆ నైవేద్యం ఉండేటప్పుడు కూడా నీకంటూ కొద్ది గుంచుకుని పెడుతుంటావు. అది కాదు కావాల్సింది, ఈ యంగిల్ చేయకండి. అందుకని సర్వ సంకల్పము సర్వశుభమయ్యు నీ జీవితం కలగాలి అని అనుకున్నప్పుడు భగవంతునికి పెట్టేటువంటి మహానివేదన ప్రత్యేకించి సిద్ధం చేయాలి. అలా సిద్ధం చేయగలిగితేనే నివేదన అవుతుంది. అందులోంచి భగవంతుడికి పెట్టేగా మిగిలినటువంటి ఎంగిల్ని నువ్వు అందరికీ పెట్టచ్చు, ఇది ప్రసాదం అవుతుంది. అలాంటి ప్రసాదం ఈ మానవ జన్మ. కాబట్టి దీంట్లో అంత పరమార్థం ఉంది. కాబట్టి కాకి ఎంగిల్ అనేటువంటిది సర్వత్రా కూడా శుభమా అశుభమా అని అడిగితే, కాకి ఎంగిలి గృహాల్లో కానీ బయట కానీ ఇతరితరాట్లో కానీ చేయకూడదు. అందుకని ఎప్పుడు కూడా దేనికి సంబంధించి నీకు నిజంగా దానం చేయాలని ఆలోచన ఉంటే యాచకుల కోసం కాస్త భోజనం వండి పెట్టుంచు. ఎవరన్నా వస్తారేమో, వస్తే వారి కోసమే పెట్టు, దాన్ని నలుగురికి కొంచెం ప్రసాదం అవుతుంది. నువ్వు తినగా మిగిలిపోయింది, పొద్దున మిగిలిపోయింది, కొద్ది ఉండిపోయింది, ఇది ఉండిపోయింది, అది ఉండిపోయింది అని గిన్నెలు వేసి పని మనుషులకి ఆళ్ళకి వెలిగిస్తాం, మరి ఇదంతా ఎంగిలేగా, మరి ఎంత పాపం చేస్తున్నాం మనం. కాబట్టి కష్టాలు ఎక్కడి నుంచి వస్తాయి? స్వకర్మ 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 స్వకర్మ, నాకు నేనుగా చేసుకున్నటువంటి కర్మలను బట్టే ఈ కష్టాలు అనేవి వస్తాయి. కాబట్టి మనకు మార్గం దారి దొరక ఈశ్వర అని అడుగుతాం. మరి తెలుసుకున్నారు కదా. ఆర్ఆర్ మాధవ్, శంభో శంకర, నమ శివాయ.